అలాగా సుగ్రీవుడికి రాముల వారికి మైత్రి కుదిరింది. ఆ తర్వాత సుందరకాండ ఉంటుంది, అంటే హనుమంతుల వారే సప్త సముద్రాలు దాటి సీతమ్మని అన్వేషించేటటువంటి ఘట్టం అది. అది 69 సర్గల్లో ఉంటుంది, అది కూడా చెప్పి తీరాలి, కానీ ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదు. దాని గురించి మళ్ళీ ఆ హనుమంతుల వారి అనుగ్రహంతో మళ్ళీ మన ఛానల్లో చాలా చక్కగా నేను వివరించడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతానికి సుందరకాండను పక్కన పెడదాం. ఇక మనం సరిగ్గా యుద్ధకాండకు వెళ్దాం. యుద్ధకాండ మొదటి నుంచి చెప్తున్నా, కాపాడేవాడే హనుమంతుడు, హనుమంతుడే కాపాడేవాడు అని. ఈ యొక్క వాక్యానికి నిర్వచనం ఇది నిజమే, నోటికి నూరు పాళ్ళు అని మనకి ఎప్పుడు నిరూపితం అవుతుంది అంటే ఇప్పుడు నిరూపితం అవుతుంది అనమాట. యుద్ధకాండ అంటే రాముల వారికి, రామ సైన్యానికి, బాణల సైన్యానికి, రావణ సైన్యానికి యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఇంద్రజిత్తు ఒకసారి వస్తాడండి. అధర్మం పక్కన నిలబడ్డాడు కాబట్టి ఇంద్రజిత్తు గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు, కానీ ఆ విషయాన్ని కాస్త పక్కన పెట్టి కొంతసేపు కానీ ఇంద్రజిత్తు గురించి కూడా మాట్లాడాలనంటే మాత్రం అంతకంటే మహావీరుడు ఎవడు లేడని చెప్పచ్చు అనమాట. యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషుడు కూడా గడగడగడ లాడిపోతాడు. అతను యుద్ధానికి వచ్చాడు అంటే అటువంటి భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేశాడు ఇంద్రజిత్తు. అంతటి మొన్నగాడు ఇంద్రజిత్తు. ఆయన ఎలాంటి యుద్ధం చేస్తాడు అంటే మామూలుగా భూమి మీద నిలబడి యుద్ధం చేస్తూ ఉంటాడు. ఒకసారి నాకంటే కూడా నా అపోనెంట్, నా ప్రతిద్వంద్వి నాకంటే బాగా యుద్ధం చేయగలడు అని అనిపించిన మరుక్షణం అతను మనతో బద్ధమైనటువంటి యుద్ధం చేస్తాడు. అంటే అంత క్రితం రోజు అతను హోమం చేస్తాడు, తాంత్రిక హోమం. ఆ హోమంలో అగ్నిశిఖల నుంచి రథము, సింహాలు, భయంకరమైనటువంటి కాలకోట విషయం, మహాపొదనటువంటి బాణాలు ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవన్నీ వచ్చి అతను ఒక పక్కన పెట్టుకో ఉంటాడు. ఎప్పుడైతే ఆ అవతల వ్యక్తి తనకంటే మహావీరుడు అని ఎప్పుడైతే గ్రహిస్తాడో వెంటనే ఆ మంత్రాన్ని స్మరిస్తాడు. మంత్రాన్ని స్మరించగానే ఆ రథం వచ్చేస్తుంది అనమాట. ఆ రథానికి సింహాలు పుంచుంటాయి, గుర్రాలు పుంచుంటాయి, సింహాలు పుంచుంటాయి, ఆ విషము, ఆ బాణాలు అన్ని వచ్చుంటాయి అనమాట. ఆ వచ్చేస్తాయి రాగానే అతను పైకి ఆకాశంలో వెళ్ళిపోతాడు. భూమి మీద నిలబడి యుద్ధం చేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా పైకి వెళ్ళిపోయి మేఘాల చాటుని దాక్కుని కొడతాడు. అందుకే ఆయన మేఘనాథుడు అని కూడా అంటారు అనమాట. అలా బాణకు వర్షాన్ని కురిపిస్తారు. మహాపొదనైనటువంటి బాణాలు ఆకర్ణాంతం బలంగా లాగి వదలడం వదలడమే, నేరుగా ఆ బాణం వచ్చి మెడకి తగిలితే మెడ ఇరిగిపోతుంది, మోకాలు తగిలితే మోకాలు ఇరిగిపోతుంది, భుజానికి తగిలితే భుజం యొక్క జాయింట్ తొలగిపోతుంది. ఆ విధమైన యుద్ధం చేస్తాడు. అలాంటి యుద్ధం చేస్తూ కూడా ఒక్కొక్కసారి అతను ఎంత జాగ్రత్తగా యుద్ధం చేస్తాడు అంటే, ఎంత కర్కశంగా యుద్ధం చేస్తాడు అని అంటే, ఒకవేళ ఇంతటి గొప్ప బాణ ప్రయోగం చేసి వాళ్ళ యొక్క ఎముకల్ని విరిచేసిన తర్వాత కూడా వీడు మళ్ళీ ఎక్కడ నా మీదకి వచ్చి నన్ను ఓడిస్తాడేమో అనేటువంటి భయంతో ముందుగా కాలకోట విషయాన్ని బాణాలకి పూసి కొడతాడు. నేరుగా ఆ బాణం రాంగ్ వచ్చి తగడంగానే ఎముక వేగిపోతుంది. ఆ బాణానికి పూసినటువంటి ఆ కాలకోట విషయం లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే నిప్పులతో ఇంజెక్ట్ చేశారనుకోండి, ఇంజెక్షన్ లో నిప్పులు ఉండి మనకి ఇంజెక్ట్ లోపల చేశారనుకోండి, ఆ నిప్పులు లోపలికి వెళ్ళిపోయి నరాల్ని పెంచేస్తాయి. అంతే, ఒక వేడి వెళ్ళిపోతుంది. ఆ దెబ్బకి అవతల వాడు లోపల నరాలు కాలిపోయి వాడు కక్కుంటూ పొగలు వచ్చేసి ఇంకా వాడు నరకం అనిపిస్తాడు అనమాట. ఆ విధంగా యుద్ధం చేస్తాడు ఇంద్రజిత్. అలా అలా పైన ఆకాశంలో పరిభ్రమణం చేస్తూ సుడిగుండల్లాగా రొటేట్ అవుతూ కొడుతున్నారు అనమాట బాణాలు. వర్షం, బాణపు వర్షం, అవి బాణాలా లేకపోతే వడగళ్ళ వర్షమా, మంచుగడ్డలా అనేటువంటి విషయం అర్థం కానటువంటి వేగంతో యుద్ధం చేస్తూ ఉంటే ఆయతను ఎక్కడి నుంచి బాణాలు కొడుతున్నాడు అని చెప్పేసి మనం కానీ ఇలా చూసామనుకోండి, కళ్ళలో కొడతారు బాణాలు, కళ్ళు రెప్పల్లో కొడతారు బాణాలు, కళ్ళల్లో కొట్టే ఇంకేముంది అయిపోయింది అనమాట. ఆ విధంగా బాణ పరంపర కురిపిస్తూ ఉంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు అంతటి వాడే ఇలా పెట్టేస్తారనమాట చేతులు కొడుతుంటే బాణాలు. ఆ బాణాలు పడిపోతూ ఉన్నాయి, ఎక్కడి నుంచి బాణాలు పడుతున్నాయని చెప్పేసి మనం తిరిగి బాణం ప్రయోగం చేయడానికి పైన చూస్తే కళ్ళల్లో పడతాయి బాణాలు, కళ్ళల్లో పడ్డాయా అయిపోయినట్టే. కాబట్టి రాముల వారు అంతటి కథానాయకుడు రామాయణానికి, రాముల వారు లక్ష్మణుడు ఏం చెప్తారంటే, లక్ష్మణుడితో ఇప్పుడు ఈ ఇంద్రజిత్తుని ఎదుర్కోవడం కష్టం, ఎందుకంటే ఆ బాణ పరంపర ఎక్కడి నుంచి పడుతుందో అని చూద్దామని ఒక్కసారి ఇంద్రజిత్తు కేసి చూసినప్పటికీ కూడా కళ్ళల్లో బాణాలు కొడతాడు కాబట్టి మనం ఏం చేయలేము. కాబట్టి ఇంద్రజిత్తు కొట్టి కొట్టి మన శక్తి అంతా అయిపోయి మనం శ్రోతప్పి పడేదాకా అతను యుద్ధం చేస్తూనే ఉంటాడు, దీన్ని భరించు లక్ష్మణ అని చెప్తాడు. అలా అంత మందిని కొట్టి 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 అతని అసాధ్యం కూల ఇంద్రజిత్తు మొత్తం ఆ రోజు యుద్ధంలో అతను ఎంత మంది వానరుల్ని పడగొట్టాడో తెలుసా అండి ఒకసారి, 64 కోట్ల మంది వానరుల్ని ఒకే ఒక్కడు 1:64 crores ఒక్కడే 64 కోట్ల మంది రామ లక్ష్మణులతో సహా పడగొట్టేశాడు. అంతే, పడగొట్టేసి అక్కడ నిలబడి ఎవర్రా ఇంకా మొగాడు నన్ను ఎదిరించేవాడు అని నిలబడితే అందరూ పడిపోయారు. అంతే, కరెంట్ షాక్లు కొట్టి చర్మం కాలిపోయి ఎముకలు ఇరిగిపోయి పడిపోయాడు అనమాట. ఎవరూ లేరు, ఇంకా అతని యొక్క సవాలుకి సమాధానం చెప్పేటటువంటి యోధుడు వానర పక్షంలో ఎవరూ లేరు అనే విషయాన్ని నిర్ధారణ చేసుకుని అందరూ చనిపోయారు అనేటటువంటి ఒక నిర్ధారణకు వచ్చేసి వికటాట్టహాసం చేసుకుంటూ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి రాముల వారిని, లక్ష్మణుణ్ణి, వానర సేనని సమూలంగా సంహరించేశాను జనక అని చెప్తాడు అనమాట ఇంద్రజిత్తు. అది ఇంద్రజిత్తు యొక్క పరాక్రమం. యుద్ధకాండ చదివితే తెలుస్తుంది మీకు.
అంతటి ఘోర యుద్ధంలో కూడా ఇద్దరే ఇద్దరు నిలబడ్డారు. ఒకరు విభీషణుడు, ఎందుకంటే ఇంద్రజిత్తు వస్తే ఏ విధంగా యుద్ధం చేస్తాడో తనకి ముందుగానే తెలుసు కాబట్టి విభీషణుడు పక్కకు దాక్కున్నాడు ముందుగానే. మనకు హనుమంతుడు, మన కథానాయకుడు, ఈ యొక్క హనుమత్ వైభవం అనేటువంటి ధారావాహికలో ఆయన కూడా నిలబడ్డాడు. ఎందుకంటే ఆయన చిన్నప్పుడే ఆ దేవతల వరాల్ని స్వీకరించిన వ్యక్తి కాబట్టి ఏ బాణం కూడా ఆయన ఏమీ తెలియదు కాబట్టి హనుమంతుడు ఒక్కడే నిలబడ్డాడనమాట. ఇప్పుడు హనుమంతుడు విభీషణుడు ఇద్దరు కలుసుకుని మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకోవాలో ఏం చేయాలో ఏమీ అర్థం కానటువంటి తెల్ల మొహాలు వేశారు ఇద్దరు. ఎందుకంటే సీతమ్మ వారిని అక్కడి నుంచి తీసుకురావాలనే ఉద్దేశంతో వానర సేనతో రాములు వారు వస్తే ఆ రాములు వారిని లక్ష్మణ సమేతంగా యావత్ వానర సైన్య చనిపోయి ఉంటే ఇంకేం మాట్లాడతారు వాళ్ళు? ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు గోడు? ఏం అర్థం కాదు. అసలు ఏం చేయాలో దిక్కు తోచనటువంటి అగమ్య గోచరమైనటువంటి దుర్భరమైన మానసిక స్థితిలో వారిద్దరూ నిలబడిపోయినటువంటి ఆ క్షణంలో విభీషణుడే కాస్త ఓపిక చేసుకొని, హనుమ అసలు ముందు మనం ఏం చేయాలి అని అంటే ఒక కాగడా వెలిగించుకొని ఎవరెవరు ఎక్కడ పడిపోయారో చూద్దాం, ఎవరైనా పొరపాటున బతుకున్నారేమో వాళ్ళని బతికిద్దాం అనే ఉద్దేశంతో కాగడా వెలిగించుకొని మొత్తం చూసుకుంటూ వెళ్ళారనమాట. ఈయన ద్విధుడు, ఈయన గంధమాధనుడు, ఈయన సుషేణుడు అని అనుకుంటూ వెళ్ళారు. ఒక్కొక్కరు 1000 ఏనుగుల బలం కలిగినటువంటి వాళ్ళు, 10,000, 20,000 ఏనుగుల బలం కలిగినటువంటి వారు సైతం ఇంద్రజిత్తు బాణ దాటికి విగత జీవులైపోయారంతే. రామలక్ష్మణులు కూడా పడిపోయడం చూశారనమాట వాళ్ళు. ఇంక ఎవరూ బతికలేరు. అప్పుడు ఆంజనేయ స్వామి ఏడుస్తూ ఉంటే ఎక్కడో ఒక దగ్గర అంతటి గుంపులో ఒక మూలుగు వినిపిస్తుంటది, అమ్మా అమ్మా అని మూలుగు వినిపిస్తుంటది అనమాట. ఆ మూలుగు జాంబవంతుడిది అని తెలుసుకుని ఈ హనుమంతుడు విభీషణుడు వాళ్ళిద్దరూ కూడా జాంబవంతుడి దగ్గరికి వెళ్ళేసి నమస్కరించారనమాట. వెంటనే విభీషణుడు తాత ఎలా ఉన్నావు అని అడుగుతాడు. జాంబవంతుడు మహాపరాక్రమవంతుడు, బ్రహ్మాంశ కాబట్టి ఆయన తట్టుకుని నిలబడ్డాడు అనమాట. అప్పుడు జాంబవంతుడు ఏమై అడుగు చెప్తాడు అని అంటే విభీషణుడితో, నాయన నీ యొక్క మాట స్వరం బట్టి వినుతున్న దాన్ని బట్టి నువ్వు విభీషణుడివి అని నాకు అర్థమవుతుంది, కానీ కన్ను ఎత్తి చూడలేను, నేను కళ్ళు ఎత్తి నేను చూడలేకపోతున్నాను. ఎందుకంటే కన్ను రెప్పల లోపల కొట్టాడు బాణాలు ఇంద్రజిత్తు. ఇప్పుడు నేను ఒకే ఒక ప్రశ్న నిన్ను అడుగుతున్నాను, హనుమంతుడు బతుకున్నాడా బతికిలేడా చనిపోయాడా చెప్పు నాకు అంటాడనమాట జాంబవంతుడు విభీషణుడితో. వెంటనే విభీషణుడు ఆ ప్రశ్న జాంబవంతుడి దగ్గర నుంచి రాగానే ఆశ్చర్యం వేసి ఆయనకి, తాత నాకు ఆశ్చర్యంగా ఉంది, నువ్వు అడిగితే రాముడు బతుకున్నాడా అని అడగాలి, లక్ష్మణుడు బతుకున్నాడా అని అడగాలి, వీరాది వీరులు 1,000, 20,000, 30,000 ఏనుగుల బలం కలిగినటువంటి వీరాది వీరులు యోధాను యోధులు ఎందరో వానర సేనలో ఉన్నారు కదా, వాళ్ళందరి పేర్లు చెప్పి వాళ్ళు బతుకున్నారా చనిపోయారా అని అడగకుండా కేవలం హనుమంతుడు బతికి ఉన్నాడా చనిపోయాడా అని ఎందుకు అడిగావు అనంటే జాంబవంతుడు ఒక్క వాక్యంలో హనుమంతులు వారి యొక్క పరాక్రమాన్ని వర్ణించినట్టు సందర్భం అది. నాయన ఎన్ని కోట్ల మంది వానర సైన్యం ఉన్నప్పటికీ కూడా హనుమంతుడు ఒక్కడు లేకపోతే రామకార్యం జయప్రదం కాదు. ఎన్ని కోట్ల మంది వానరులు పడిపోయినా సరే ఒక్క హనుమంతుడు ఉన్నాడు అంటే అన్ని కోట్ల మంది వానరుల యొక్క ప్రాణాలని బతికించి రామ కార్యాన్ని జయప్రదం చేయగలిగినటువంటి దమ్ము హనుమంతుడికి మాత్రమే ఉంది అని అంటాడు జాంబవంతుడు. అటువంటి మహానుభావుడు హనుమంతుడు. ఆ హనుమంతుడి యొక్క పాదాలు పట్టనటువంటి చెయ్యి వృధ. అంత మాట విన్న తర్వాత వెనకే ఉంటాడు హనుమంతుడు, విభీషణుడు వెనకే ఉంటాడు. అంత మాట విన్న తర్వాత ఆ హనుమంతుడు జాంబవంతుడి పాదాల మీద పడిపోతారు. అట్లాగే పడిపోయి తాత ఏం చేయమంటావు అంటాడు. మామూలుగా మనం ఎవరైనా అయితే ఏమంటాం అని అంటే అంత గొప్పవాడు హనుమంతుడు అని జాంబవంతుడు విభీషణుడు చెప్తున్న మరుక్షణమే వెనుకున్నటువంటి హనుమంతుడు జాంబవంతుడి యొక్క మాటలు విని విభీషణుడి మీద వీపు మీద కొట్టి, చూసావా నేనంటే ఏంటో ఎంత గొప్పవాడినో, జాంబవంతుడు అంటే అంతటి వాడు నా శక్తి సామర్థ్యాల గురించి పోయాడని అంటారు అనమాట. కానీ హనుమంతుడు అలా అవినయంగా నమస్కరించాడు. ఇది నిరహంకార తత్వానికి నమూనా. ఎవరంటే హనుమంతుడే. ఆ తర్వాత హనుమంతుడు ఎక్కడికి వెళ్ళేసి ఏ విధంగా 64 కోట్ల మంది వానరుల్ని రామలక్ష్మణుల్ని కాపాడారో మనం తర్వాత వీడియోలో చూద్దాం.